ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో టీడీఆర్ బాండ్స్ పై ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో టీడీఆర్ బాండ్స్ విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అన్నారు ఆయన. తణుకు, విశాఖ, గుంటూరు, తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ జారీలో స్కామ్ జరిగినట్లుగా ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఈ స్కామ్ పై శాఖాపరమైన చర్యలు ఉంటాయని అన్నారు. అంతేకాకుండా ఏసీబీ విచారణ కూడా జరుగుతుందని మంత్రి నారాయణ అసెంబ్లీలో స్పష్టం చేశారు. తొమ్మిది బాండ్స్ ఇచ్చారు అధ్యక్ష, అవి ఇచ్చింది ఇద్దరు ముగ్గురే. ఇక్కడ మాత్రం చాలా పెద్ద స్కామ్ జరిగినట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చింది. ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నాం, అది కూడా రిపోర్ట్ తొందరలో వస్తుంది. ఇక్కడ 4500 రూపాయలు స్క్వేర్ యార్డ్ ఉంటే, స్క్వేర్ యార్డ్ 4500 ఉంటే 1.4 కిలోమీటర్ దూరంలో ఉండే ఒక ఇంటి నెంబర్ వేసి అక్కడ 22,000 ఉంది, దాన్ని చూపించారు. అంటే ఎక్కడైతే వాళ్ళు ఇచ్చారో అది 4500, కానీ అక్కడ ఉన్న రేటు చూపించకుండా 1.4 కిలోమీటర్లో ఉండే ఒక ఇంటి నెంబర్ వేసి అక్కడ రేటు చూపించారు. దాంతో దీని విలువ అబ్నార్మల్గా పెరిగింది. మొత్తం యాక్చువల్గా ఇక్కడ జరిగిందంటే ప్రాథమికంగా వచ్చిన యొక్క అంచనా ప్రకారం ఇక్కడ మొత్తం 29 బాండ్లు కానీ 27.96 ఎకరాలు, 27.96 ఎకరాలు యాక్చువల్గా. దానికి అక్కడ ఉన్న వాల్యూ ప్రకారం అయితే 63 కోట్ల రూపాయలు ఇవ్వాలి, 63 కోట్ల 24 లక్షలు. 63 కోట్ల 24 లక్షలు ఇవ్వాల్సి ఉంటే 754 కోట్ల 67 వేలు తీసుకున్నారు, 67 లక్షలు. 754 కోట్ల 67 లక్షలు అంటే 691 కోట్ల 43 లక్షలు స్కామ్ జరిగిందని ప్రాథమికంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఇచ్చింది అధ్యక్ష. అయితే దీని మీద ఏసీబీ వేస్తున్నాం. ఏసీబీ ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత ఏం చేయాలనేది ముందుకు పోతాం. అదేవిధంగా తిరుపతిలో కూడా ఇలాంటి భారీ స్కామ్ జరిగింది. అయితే అక్కడ 4-5 సార్లు యాక్చువల్గా ఎంక్వైరీ చేసినా అక్కడ కమిషనర్ గారు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వలేదు 4-5 సార్లు. దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ చేస్తున్నాం. అదేవిధంగా విశాఖపట్నం, గుంటూరు అక్కడ కూడా యాక్చువల్గా ఈ బాండ్స్ మీద యాక్చువల్గా వచ్చినాయి, వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నాం అధ్యక్ష. ఇప్పటివరకు ఇచ్చిన కంప్లైంట్ అయితే తణుకు, తిరుపతి, గుంటూరు 29